ములుగు జిల్లాలోని బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం జల కళను సంతరించుకుంది. బోగత జలపాత అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఎగిసిపడే నీటి పరవళ్లను చూసి పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బోగత జలపాతం నుంచి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. బోగత జలపాతం పర్యాటకులతో కోలాహలంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నేను ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగాత జలపాతం దగ్గర చూడొచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా బోగాత జలపాతం అంతా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. హైదరాబాదే కావచ్చు, ఇతర జిల్లాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఇక్కడ అంతా ప్రకృతి రమణీయతను ప్రకృతిని అంతా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తాం. వాళ్ళతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంతా? మధ్యాహ్నం నుంచి వచ్చామన్నా, భద్రాచల నుంచి. చాలా బాగుంది. భద్రాచల నుంచి వచ్చాం అన్న, భద్రాచల నుంచి వచ్చాం. చాలా బాగుంది. ఎలా ఉంటుంది అనుకోలేదు అసలు వచ్చినప్పుడు. చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ అంత ఎంజాయ్, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? భద్రాచల నుంచి వచ్చాం. ఎంత ఉంటుంది అనుకోలేదు, కానీ సూపర్ ఉంది. వచ్చినందుకు ఆఫీస్ మేట్స్ అందరూ వచ్చాం. ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాం చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు. చాలా వరకు గూగుల్ రివ్యూ చూసి వచ్చేసాం. చాలా వరకు సూపర్ ఎంజాయ్, సూపర్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. మాది రాజమండ్రి, మేము భద్రాచల నుంచి వచ్చాం. యాక్చువల్గా మా ఫ్రెండ్ రా అన్నాడు, నేను రాను అని చెప్పాను. ఇక్కడ వచ్చి తెలిసింది ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు. ఫ్రెండ్స్ వచ్చి చాలా అందంగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మాట్లాడండి. ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉండదు అంతే అంటే. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గత ఒక పొద్దున 4 గంటలకు లేచి ఉదయము టిఫిన్ చేయకుండా ఉదయం 4 గంటలకు లేచి ప్రయాణం చేయడం జరిగింది. ఇంత దూరం రావడం, ఒక కనీసం ఒక 200 కిలోమీటర్ జర్నీ చేశాము. జర్నీ చేసి వచ్చి ఈ యొక్క అందాలు కానీ ఈ యొక్క బోగత జలపాతం చాలా అద్భుతంగా ఉంది. అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి చాలామంది. ఇక్కడ ఎంతో అద్భుతమైన ప్రదేశము. మేము ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే ఇది చూస్తామో చూడమో అనుకున్నాము, బట్ కాకపోతే ఈరోజు మాకు వీలైపోయింది. మేము ఈరోజు హాలిడే కారణంగా మేము ఇంత దూరం 200 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చి మరీ మేము ఇక్కడ ఈ అందాల జలపాతంలో చాలా స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. పోయినసారి ఇంకా అద్భుతంగా ఉండే, ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఫ్లో అనేది ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇంకా ఇంతకంటే ఇంకా ఒక 1 వీక్ తర్వాత ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేము 200 కిలోమీటర్స్ నుంచి జర్నీ చేసి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన ప్రదేశము, చాలా మంది విజిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మన తెలంగాణ నయాగారా కాబట్టి చాలా మంది ప్రమోట్ కూడా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అంటే, ఎట్లా ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాను నేను. 2018లో 2018లో వచ్చాను. అప్పుడు ఇదంతా అరేంజ్మెంట్ లేదు అనమాట. అప్పుడు నార్మల్గా ఉంది, ఇంకా చాలా బాగుంది. అక్కడ లోపలికి వెళ్ళేసి ఈత కొట్టవచ్చు. సో ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో కంపారిటివ్ అప్పుడే 2018లో చాలా బాగుంది. సో ఎంజాయ్ చేద్దామనిపించింది. చాలా బాగుంది, నీరెస్ట్ కొంచెం నార్మల్ వాటర్లా ఉంది, పొల్యూషన్ లేకుండా. థ్యాంక్ యూ. చూడొచ్చు వీళ్ళంతా కూడా పర్యాటకులు ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం హైదరాబాద్ నుంచి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి వర్షాకాలం నేపథ్యంలో బోగాత జలపాత జలకళ సంతరించినటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసినటువంటి వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే రెగ్యులర్గా ఉద్యోగాల రీతే కావచ్చు, రెగ్యులర్గా ఉద్యోగాలు చేసినటువంటి ఒత్తిడి నేపథ్యంలో కొంత ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్శకులు కావచ్చు, మిగతా ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి జలకళను సంతరించుకు ఇక్కడ ప్రకృతి రమణీయ సంబంధించి ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక జలపాతాలు అనేక ఉన్నప్పటికీ కూడా కొంత బోగాత జలపాతం అంటేనే ఎక్కువగా పర్యాటకులు కావచ్చు, ఎక్కువ సందర్శకులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో బోగాత జలపాతం అయితే జలకళను సంతరిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్ వాజేడు.